వరంగల్ రూరల్ జిల్లా పార్వతిగిరి మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి సూపర్ టీవీకి వివరిస్తున్న గ్రామ సర్పంచ్ చింతపట్ల మాలతి సోమేశ్వరరావు, ఉప సర్పంచ్ రంగు జనార్దన్, అనంతరం ప్రత్యేక సర్వతో పార్వతిగిరి అభివృద్ధికి తోడ్పడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు మంత్రి గారు అయినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ప్రోద్బలంతో మరియు సహాయ సహకారాలతో గ్రామంలో పల్లె ప్రగతి ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత ప్రణాళికను చేపట్టడం జరిగింది. ఈ ప్రణాళికలో గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నో చేసుకోగలిగాము. మేము పల్లె ప్రగతి ద్వారా డంపింగ్ యార్డ్ అయితే నేను, శ్మశాన వాటిక అయితే నేను, ఇంకా హరితహారం మొక్కలను నాటడం అయితే ఇవన్నీ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా చేసుకుంటున్నాము. గ్రామంని రోజు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. పనులన్నీ కూడా మంత్రి తర్వాత పార్క్ ఇవన్నీ కూడా జరిగింది. ప్రవర్తించింది గతం కంటే చాలా ముందుగా చక్కని చెట్లతో అభివృద్ధి పథంలో ఉన్నాను. అంతర్గత సీజన్లు ఒక 70% కంటే 30% ఉన్నాయి. అవి కూడా తీర్మానం పెట్టుకున్నాం. అవి కూడా ఒక 2 నెలల్లో మొత్తం తీరేస్తున్నాం. కుటుంబం నుంచి సర్పంచ్గా కావడం చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే మా ఊరి ముద్దుబిడ్డ అయిన ఎర్రబెల్లి దయాన్న గారు మాకు మంత్రి గారుగా ఉన్నారు. ఇవాళ ఏ నిధులు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కొరత లేకుండా మాకు ఏ విషయంలో కూడా చాలా ముందు నుండి నడిపిస్తున్నారు. మాకు అలాగే ఎమ్మెల్యే గారి అండదండలు కూడా చాలా వరకు మొన్నటి మొన్న ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా మాకు అంతటికంటే ఎక్కువ ఇచ్చి మా ఊరికి చాలా ముందుగా నడిపించింది. ఇప్పుడు ముందు ముందు కూడా చాలా చేయబోతున్నాం. ఇప్పుడు రూట్ పన్ ఫండ్ కింద కూడా 33 కోట్ల రూపాయలు మినిస్టర్ గారు పట్టుబట్టి ఇక్కడ పర్వతీ మండలాన్ని తీసుకురావడం అనుకుంది. పల్లెలను కూడా పట్టణాలుగా మాదిరిగా మార్చడానికి తను ఎంతో సహకారం చేస్తున్నారు. దీనివల్ల మాకు చాలా గర్వంగా ఉంటుంది.